హలో గైస్, వెల్కమ్ టు శ్రీయాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పనీర్ బటర్ మసాలా. ఈజీ స్టెప్స్తో మనం ఎలా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది చూద్దాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసి డిఫరెంట్ రెసిపీలు అయితే చేయము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రెసిపీస్తో ఎలా చేసు సింపుల్ మనం ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఈ రెసిపీ అనేది చూద్దాం. ఈవెన్ మనం అది బ్యాచులర్గా ఉన్నవాళ్ళు, బిగినర్స్గా ఉండేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో మనం ఈజీ స్టెప్స్ చేసుకుందాం ఎలా చేసుకోవాలనేసి. గెట్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ సరిపోతుంది. నేను దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2-3 టమాటాలు చిన్న మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇవి మీకు ఫస్ట్ మనం ఎందుకు ఇంత పెద్దగా క్యూబ్ సైజ్లో కట్ చేసుకున్నామంటే వేయించుకునేసి తర్వాత మనం మిక్సీకి అయిపోతున్నాం కాబట్టి పెద్ద సైజ్ కట్ చేసుకున్నాం మనము. సో ముందు వీటిని మనము వేయించేసుకున్నాం. నేను దీనికోసం 200 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. దానికి నేను ఎంత కావాలో తీసుకున్నాను. సైజ్ ఆనియన్స్ అయితే మనకు సరిపోదు. ఇప్పుడు దీనికి ఇది ఆనియన్ మనకు కొంచెం ట్రాన్స్లేట్ అయ్యే వరకు మనం దీన్ని వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ టమాటాలు కూడా నేను మూత పెట్టి కొంచెంసేపు మగ్గిస్తున్నాను అనమాట. ఈ టమాటాలు, ఈ ఆనియన్స్ మనకి కొంచెం మగ్గే వరకు మనం ఇలాంటివి పెట్టాలి. ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇది ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ స్టెప్స్తో అండ్ ఎవరైనా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీతో. మరీ ఆవు అనే ఇంగ్రీడియంట్స్ కాకుండా, మరి రెస్టారెంట్ స్టైల్స్, దాబా స్టైల్స్ అంతా కాకుండా, ఇంట్లో హోమ్లో మనం స్టైల్లో మనం చేసుకునేంత ఈజీ స్టెప్స్తో నేను దీన్ని చెప్తున్నాను. సో కిడ్స్ అందరూ కనుక దీన్ని బాగా లైక్ చేస్తారు. తర్వాత నేను దీంట్లోకి కరెక్ట్గా 6-7 క్యాష్యూస్ వరకు నేను దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఇది వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా కూడా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం క్యాష్యూస్ అయితే వేస్తున్నాను. చాలామంది ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం క్యాప్సికమ్ కూడా దీంట్లో కట్ చేసేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ అయితే యాడ్ చేయగలను. ఇంకా కూడా మీకు నచ్చితే వైట్ ఇది ఉంటాయి, సెజమీ సీడ్స్ ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి, అవి కూడా యాడ్ చేస్తారు. కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చిన కోసం నేను అవేమి యాడ్ చేయటం లేదు. జస్ట్ కొంచెం క్యాష్యూస్ మాత్రమే కొత్త యాడ్ చేస్తాను. నేను చెప్తాను, ఇది కొంచెం సేపు మనం ఆరబెట్టుకుంది. ఒక తర్వాత ఆరిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. దాన్ని అప్పటి వరకు దీన్ని కొంచెం కూల్ చేద్దాం. ఇప్పుడు చల్లారిపోయిందండి, దీన్ని మిక్సీలో తీసుకునేసి దీంట్లో మనం కొంచెం పట్ట, లవంగం, 2 యాలకులు ఇట్లా యాడ్ చేస్తాము. కొంచెం సోంపు, ఇది కొంచెం టేస్ట్ మీకు మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీకు పెనల్ సీడ్స్ కొంచెం చాలా కొద్దిగా వస్తున్నాము. వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం. పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసి, స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ కడాయి పెట్టు.
నేను అంత బటర్ వేయకుండా కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. నేను ఆల్రెడీ అన్ని దీంట్లో గ్రైండ్ చేశానండి. ఆనియన్ కానీ టమాటో పట్ట మొగ్గ యాలకులు మొత్తం స్పైసెస్ అంతా దీంట్లో కూడా నేను అన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో దీంట్లో వచ్చి మనం బటర్ కాగిన తర్వాత దీంట్లో వచ్చి ఈ మిక్స్ని మనం దీంట్లో వేస్తాం. తర్వాత దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. ఎక్కువ కాదు కొంచెం, మరి ఘాటుగా అనుకుంటా. నేను దీంట్లో కారం వచ్చి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను. మనకు కొంచెం స్పైస్ కావాలంటే ఇంట్లో కారం కొంచెం వేస్తాను, దీనివల్ల కొంచెం స్పైస్ వస్తుంది. తర్వాత దీంట్లో కొంచెం షుగర్ ఒక స్పూన్ ఇది యాడ్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇట్లా షుగర్ వేయడం వల్ల ఏంటంటే అదొక టేస్ట్ వస్తుంది అన్నమాట పనీర్ బటర్ మసాలా. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా వేయించుకోవాలండి, ఇది లేకపోతే రా స్మెల్ అంత పచ్చి వాసన అంత పోవాలండిగా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దాని పచ్చి వాసన అంతా పోయేదాకా నీట్గా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కావాలంటే మీకు ఏదైనా స్పైసెస్ కానీ కారం లేదా ఉప్పు ఇంకేదైనా కావాలంటే యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకొని నేను వాటర్ వేస్తున్నానండి దీంట్లో. చిక్కగా సెమీ గ్రేవీ కావాలన్న వాళ్ళు వాటర్ తగ్గించుకోండి, కొంచెం లేదు బాగా కావాలన్న వాళ్ళు కొంచెం కన్సిస్టెన్సీ పెంచుకోండి. సాల్ట్ అయితే కొంచెం పడుతుంది, కారం ఉంది, సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను. ఆల్రెడీ క్యూబ్స్గా కట్ చేసుకున్న పనీర్ ఉందండి, నేను యాడ్ చేయబోతున్నాను. ఇది 200 grams ఆఫ్ పనీర్ ఇది, నేను ఆల్రెడీ క్యూబ్స్లా కట్ చేసి పెడుతున్నాను. నేను ఇది యాడ్ చేస్తాను. ఇది మీకు కరెక్ట్గా 5 minutes ఇది ఉడకాలి. పనీర్ ఉడకడానికి పెద్ద టైం పట్టదండి, జస్ట్ ఒక సెకండ్ అయితే చాలు, ఒక 5 minutes అట్లా అయితే చాలు. దీంట్లో వచ్చి కీ ఇంగ్రీడియంట్ కసూరి మెతి అండి. దీన్ని లాస్ట్లో మనం ఇట్లా పౌడర్ లాగా ఇట్లా బాగా మలిచేసి లాస్ట్లో వచ్చి మనం కస్తూరి మెతి యాడ్ చేసుకుంటాం. దీనివల్ల పనీర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మనం దీన్ని ఒక 1 మినిట్ అలా ఉండిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మొన్న కూడా పైన ఇంకా కొన్ని బటర్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు, క్రీమ్ కానీ బటర్ కానీ. సో నేను ఇవేమి యాడ్ చేయటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ముందు నేను బటర్ యూజ్ చేసాను. నాకు ఎక్కువ బటర్ ఉన్న క్రీమ్ అలాంటిది పెద్ద లైక్ చేయను. సో సింపుల్ వేగా సింపుల్ స్టెప్స్తో నేను ఈజీగా చేసి పెట్టి చేస్తాను. సో నేను అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేసేస్తాను. స్టెప్స్తో మనం పనీర్ బటర్ మసాలా ఎలా చేసుకున్నారో చూసారు కదా, మీరు కూడా చేయండి, మీ కామెంట్స్ చెప్పండి, ఎలా ఉందో చూ టేస్ట్ చేసి కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.